కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా ఏడాది పాలన అందామా, ఏడాది దినం అందా అనేటువంటి చర్చని ప్రారంభించాల్సిందిగా గ్రామాల లోపల కార్యకర్తలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఏం మారింది? ఒక నియంత పాలనకి చరమగీతం పాడితే ఏడాదిలో తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది, ప్రజల బతుకు లోపల మార్పులు వచ్చినాయి, ప్రజల జీవన విధానం లోపల ఎక్కడైనా మార్పు వచ్చిందా అనే అంశం మీద ఒక చర్చను తీసుకుంటే విగ్రహాల రూపాలు మారుతూ ఉన్నాయి, పార్టీల జెండాల కలర్ల రూపాలు మారుతూ ఉన్నాయి తప్ప ఏం మారలేదు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని ఒకప్పుడు బలిదేవత అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆ బలిదేవత పుట్టినరోజు మార్చిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి దాంట్లో కూడా మళ్ళీ మన నెత్తి మీద శఠగోపురం పెట్టేందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తిని ఆ విగ్రహం లోపల పెట్టుకుంటున్నారు తప్ప కొత్తగా ఏం మార్పు రాలేదు. అందుకని ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఏమన్నా తేడా ఉందా అంటే అప్పుడు ఒక్క కుటుంబం దోసుకుంటుండే ఇప్పుడు డజన్ల కొద్ది కుటుంబాలు దోసుకుంటా ఉన్నాయి తప్ప పెద్ద తేడా అంటూ కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్యలో ఏం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా అర్థం కావాల్సింది, ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తన సొంత నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడారును లేకపోతే ఇంకొక పేరిట ఆయన కంపెనీలు పెడతామని భూసేకరణ చేస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తిరగబడి పోలీసులని కలెక్టర్లని భౌతిక దాడులకి దిగిన రోజే రేవంత్ రెడ్డి గారికి నిజంగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరగబడి కలెక్టర్ను కొట్టారు కాబట్టి ఆయనకి ఏమన్నా ఉంటే ఆయన భాషలోనే చెప్పాలంటే ఇజ్జత్ మానం సిగ్గు లజ్జ ఇట్లాంటి ఏమన్నా ఉంటే ఆ రోజే ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశామంటూ ఉండాల్సింది. ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. పిట్ట కొంచెం కూత గణం మనిషి చూస్తే ఈ టేబుల్ కంటే 2 ఇంచులు తక్కువ ఉంటాడు, మాట్లాడమంటే మాత్రం బాగా మాట్లాడతాడు. మనకు రావా మాటలు? మనమంతా జై తెలంగాణ అని కొట్లాడలేదా? ఆంధ్రోళ్ళు ఒకటంటే మనం 4 గంటమని చెప్పినాం, ఎవడన్నా ఇటుక తోడి కొడితే గండెట్రాయి తోడి కొట్టాలని చెప్పినాం, ఈటుగా జవాబ్ పత్తరస జయింది అని చెప్పి వచ్చిన వాళ్ళం మనం. నేను తొక్కుకుంటా పోతా, ఏం తొక్కుతావు, పోయి కొండారెడ్డి పనులు ఏమైనా తొక్కేందుకు ప్రయత్నం చేయి, కనబడకుండా మూసి నదిలేసి తొక్కుతారు నిన్ను, మళ్ళీ అడ్రస్ కూడా కనబడకుండా పోతావు రేవంత్ రెడ్డి. అందుకని ఈ ఏడాది పాలన సందర్భంగానైనా ఆ తల్లి ఆ అమ్మవారు నీకు మంచి బుద్ధి ఇవ్వాలి, జ్ఞానోదయం ఇవ్వాలి, నీ భాష మార్చుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా ఓ 42 పేజీల పుస్తకాన్ని వేసిండు రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్నడైనా 42 పేజీలు మీ మేనిఫెస్టో చదివినావు అనేది ఒకసారి అడగాలి. ఎట్లాగూ ప్రియాంక గాంధీకి తెలుగు అర్థం కాదు, రాహుల్ గాంధీకి సమజ్ కాదు, పక్కనున్న లేదో చెప్తే వాళ్ళేదో చెప్పిపోతారు. అందుకని ఎప్పుడన్నా నీ 42 పేజీల మేనిఫెస్టో ఒక్కసారి నువ్వు చదివి చూడు. ఆ మేనిఫెస్టోలో రైతులకి, గిరిజనులకి, దళితులకి, నిరుద్యోగ యువకులకి మీరు చేస్తా అని చెప్పి అటు సోనియమ్మ నోటో, ఇటు ప్రియాంక గాంధీ నోటో, అటు రాహుల్ గాంధీ నోటో పలికించినటువంటి చిలుక పలుకుల్లో ఏ ఒక్క పలుకునన్నా మీరు ఈ రోజు దాకా అమలు చేసి రాలే, దయచేసి ఒక్కసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఆయన అంటాడు కిషన్ రెడ్డి గారు కాదు మోడీ గారు రావాలని నాతో చర్చగా అడుగుతాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నీ మేనిఫెస్టో 42 పేజీలు తీసుకొని నీకు నచ్చిన అమరవీరుల స్తూపం, 1968లో కట్టిన అమరవీరుల స్తూపంకి వస్తావా, లేకపోతే కేసీఆర్ కట్టిన కొత్త అమరవీరుల స్తూపం కాడికి వస్తావా, లేదా నీకు నచ్చిన స్థలం ఎంపిక చేసుకో, లేదా లగచర్లకు రమ్మంటే కూడా లగచర్లకు మేము వస్తాం. కానీ నీ 42 పేజీల కాంగ్రెస్ మేనిఫెస్టో మీద బహిరంగ చర్చ చేసేటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. ఏమీ లేదు, మాట్లాడితే బెదిరించడం, బుల్జో చేయడం, పోలీసు కేసులు పెట్టడం, ఒక నియంత పోయిందనుకుంటే ఇంకో నియంత రూపం లోపల వచ్చి కొత్త కొత్త బూతు పదాలని తెలంగాణ సమాజానికి పరిచయం చేస్తారు తప్ప వీళ్ళ దగ్గర కొత్త ఏం లేదు. అందుకనే దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే తాను ముక్కలు. ఈ పదం నేను ఎందుకు చెప్తున్నా అంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు
పోయి టిఆర్ఎస్ కన్నా ఒప్పుకుంటారు. టిఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళా గులాబీ కండువాలు కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కండువాలు కప్పుకుంటారు. ఏం మారిందంటే అప్పుడు ఒక రంగుండే ఇప్పుడు మూడు రంగులకు మారిండ్రు. మళ్ళా 2 రోజులు అయితే ఇటు నుంచి అటు ఇటు నుంచి ఇటు తప్ప ఇంకొకటి ఏం మార్పు రాలేదు. అందుకని తెలంగాణ విఘ్నులైనటువంటి సమాజం ముందు మనం ఉంచాల్సినటువంటి ప్రశ్నలు 2. కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి మధ్యలో ఏమన్నా తేడా ఉందనే ఒకసారి ఆలోచించాలి. మల్లన్న సాగర్ లో భూమి తీసుకుంటే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ గట్టే పోలీసు వాళ్ళని బట్టి రైతుల మీద లాఠీచార్జ్ చేసి భూములను తీసుకుంది. పేరు మారింది, ఊరు మారింది. మల్లన్న సాగర్ పోయి లవిచర్లకు వచ్చినాం. మల్లన్న సాగర్ లో టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ పోలీసు వాళ్ళతోటి ఏ తప్పులైతే చేపించిందో ఇలా లవచర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ పోలీసు వాళ్ళతోటి అదే తప్పులు చేపిస్తా ఉంది. అందుకని తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలి. ఏ రోజైతే లవచర్లలో ప్రజలు తిరుగుబాటు చేసిండ్రో ఆ రోజే రేవంత్ రెడ్డి రాజీనామా చేసింటే ప్రజాస్వామ్యబద్ధంగా కొంచెం గౌరవప్రదంగా ఉండేది. కాబట్టి అందుకని దయచేసి ఆ 2 పార్టీలను చూసి ప్రజలు విసిగెత్తారు. కాబట్టి భవిష్యత్తులో అసలు సిసలుగా తెలంగాణకి ఏమైనా న్యాయం చేయాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ తోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం తోటి మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి విశ్వాసాన్ని మనం గ్రామాల్లో కల్పించాలని మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 66 హామీలు కాదు, ఈయన కేసీఆర్ జుట్లో పుట్టి ఆయన కంటే ఎక్కువ అబద్ధాలని ప్రచారం చేస్తున్నారని వీధి వీధిన తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.